ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜಯ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೇ ನಮಃ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭಾಯ ನಮಃ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಬಂಧುವುಲಂದರಿಕೀ ನಮಸ್ಕಾರಂ చేసుకుంటూ ఈరోజు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దివ్య లీలల విశేషంలో 16వ రోజు పారాయణలోకి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా స్వామివారి పాదపద్మములకి సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ అనుగ్రహ ఆశీర్వాదాన్ని అర్థిస్తూ ముందుగా స్వామివారి యొక్క గురువందనం. నమ దత్తాత్రేయం శివకరం మహాయోగి మహేశ్వరం ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః యోగానందే మహానందం శివానందే శక్తి ప్రియం జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానచక్షు దివ్య దానం చరాచర గురు జ్ఞానం భూతభ్రాంతి ఉపశనం తస్మై శ్రీ గురవే నమః. నమః స్పృష్టికల్పే చతుర్ముఖం స్థితి కల్పే చతుర్భుజం నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరం బ్రహ్మ కల్పాతీతం కోటి కల్ప అంకస్థితం గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ గర్భహరం సర్వ పాపహరం హరం మోక్షదేవం మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. తండ్రి, మరొక్కసారి నీ పాదపద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు, ప్రాణత్యాగం చెయ్యాల్సిందేనని నిశ్చయించుకున్నారు. ఎప్పుడు ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా ఉన్నారు. శ్రీధర్రావు దంపతులు ఈ లోపలే మరో సమస్య వచ్చి పడింది. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ మునపటిలాగే తిరగలేకపోతున్నారు, తనను పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు. దంపతులు ఇద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే వీలు చూసుకుని స్వామివారి వద్దకు వెళ్ళి వస్తున్నారు. తాము స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్ళేవారు. ఒక వారం గడిచిపోయింది. దూరపు బంధువు ఒక ఆవిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలిచెర్లకు వచ్చింది. ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల స్వామివారి నుంచి శ్రీధర్రావు దంపతులకు ఆశ్రమానికి ఒకసారి రమ్మని కబురు వచ్చింది. ఎలాగో ఈవిడ గారు ఉన్నారు కదా అనుకుని, పిన్నిగారు మీరు అత్తయ్య గారి వద్ద ఉండి చూసుకుంటారా, మేమిద్దరం స్వామివారి వద్దకు వెళ్ళి ఒక 3 గంటల లోపు వచ్చేస్తాము అన్నారు ప్రభావతం. అదేం మాటమ్మా, లక్షణంగా చూసుకోను, మీరిద్దరు వెళ్ళి రండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం అని భరోసా ఇచ్చింది వచ్చిన బంధువు. ఈలోపు ఆది దంపతులు సరేనని చెప్పి గూడుబండి సిద్ధం చేయించుకుని స్వామివారిని కలవడానికి ఫకీర్ మాన్యంలోని ఆశ్రమానికి వెళ్ళారు. స్వామివారు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. వీళ్ళని చూడగానే నవ్వుతూ, నా సజీవ సమాధి విషయం ఆలోచించారా, ఏమనుకుంటున్నారన్నారు. నాయన, మిమ్మల్ని మా చేతులతో సమాధిలో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కాని పని, అది హత్య అవుతుంది. మిమ్మల్ని మా బిడ్డగా చూసుకుంటున్నాం. బ్రతికున్న బిడ్డను సమాధి చేయడం ఏ తల్లిదండ్రులు చేయరు చేయలేరు. మీరు పదే పదే ఈ విషయం మా వద్ద ప్రస్తావన చేయకండి, ఇది చాలా మనస్తాపం కలిగిస్తోంది మా ఇద్దరికి అన్నారు ప్రభావతమ్మ. శ్రీధర్రావు గారు అయితే వాదనకే దిగారు. ఇంత తపస్సు చేసి ఇంత పాండిత్యము వేదాంతము బాగా తెలుసుకుని లోకానికి ఎటువంటి సందేశం ఇవ్వకుండా మీరు ఇలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో, కానీ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం ఉండదు, కొంతకాలము బోధన చెయ్యండి అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధర్రావు గారిని చెయ్యెత్తి వారించారు స్వామివారు. ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. పైపెచ్చి నవ్వుతూ, శరీరంతోనే సందేశాలు ఇవ్వాలని నియమం ఏమీ లేదు, అలా అనుకుని ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం తీసుకుని ముందుగా ఆశ్రమవాసులకు ఆ పైన ప్రజలకు బోధన చేసేవాడు. నా పందా వేరు, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక్క విషయం చెప్పండి, షిరిడీ సాయిబాబా ఇప్పుడు ఉన్నాడా? ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు 60 సంవత్సరాలు కావస్తోంది. ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయడం లేదా? షిరిడీ సాయినాథుడు అవధూతాన్ని శ్రీ స్వామివారు గట్టిగా చెప్పేవారు. సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కర్లేదు, నా సమాధి కూడా అనేక సందేహాలని నివృత్తి చేస్తుంది. మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి, అందుకు సమయం పడుతుంది. నాకు కొద్ది నెలలు ఆయుష్ ఉంది. ఈ లోపలే మీరు సిద్ధపడితే సరే, ఏదా నా మార్గంలో నేను ప్రాణత్యాగం చెయ్యక తప్పదు. ఎంత తపస్సు చేసినా శరీరాన్ని విడిచి వెళ్ళి సమయాన్ని పొడిగించలేము, అది భగవత్ నిర్ణయం. జీవసమాధి చెందడం అనేది సాధకుల మోక్షపదానికి ఒక ఆలంబనం వంటిది, ఎలా జరగాలని వ్రాసి ఉంటే అలా జరుగుతుంది అంటూ ఒక్క నిమిషం ఆగి, మీరిద్దరూ చప్పున బయలుదేరండి అన్నారు. సాయంత్రం చీకటి పడి వేళ అయింది కాబోలు. స్వామివారు బయలుదేరుతున్నారని భావించి శ్రీధర్రావు దంపతుల ఆశ్రమం నుండి మొగలిచెర్లలోని తమ ఇంటికి చేరారు. అక్కడ పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. స్వామివారు అడిగినట్లు జీవ సమాధి చేయడం తమ వల్ల కాదని కరాఖండిగా తేల్చేసిన ఆది దంపతులు తిరిగి ఇంటికి వచ్చేసరికి సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయాసం ఎక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది సత్యనారాయణమ్మ గారికి.
సత్యనారాయణ గారు గారు చూసుకుంటాను అని చెప్పిన బంధువులావిడ ఆ దంపతులను చూడగానే ఒక్కసారి ఉగ్రరూపం దాల్చి, మీరు అసలు మనుషులేనా? పెద్ద ఆవిడకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా స్వాములు పూజలు అంటూ తిరుగుతారా? మీరు ఈవిడని నిర్లక్ష్యం చేయబట్టి ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఇక ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉండను, ఈ ఊళ్ళో ఉంచొద్దు, కనగిరి తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం చేయించండి అంటూ చిందులు తొక్కింది. అది కాదమ్మా, మేము వెళ్లే ముందు మిమ్మల్ని అడిగి కదా వెళ్ళాము. స్వామివారి దగ్గర వెళ్ళింది మీరు కూడా సమ్మతించారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఇంతకాలం మేము జాగ్రత్తగానే ఉన్నాము అంటూ సర్ది చెప్పబోయారు శ్రీధర్రావు గారు. కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా వినలేదు. తన ధోరణిలో ఆ దంపతులిద్దరికీ శాపనార్థాలు పెట్టి సత్యనారాయణ అమ్మగారిని కనిగిరి వెళ్ళడానికి సమాయత్తం చేసింది. ప్రభావతమ్మకి దుఃఖం ముంచుకొచ్చింది. దాదాపు 25 ఏళ్ల పాటు అత్తగారు తాను కలిసి ఉన్నారు. సంసారమన్నా చిన్న చిన్న కోపాలు మాటలు రావడం సహజం. అవి ఎప్పుడున్నా తలెత్తినా ఎప్పుడైనా తలెత్తినా ఎవరో ఒకడు సర్దుకుని పోయేవాళ్ళు. ఇద్దరు కలిసిమెలిసే ఉండేవారు. ఈరోజు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బాధపడింది అమ్మ. పైగా అంత బాధలను సత్యనారాయణ అమ్మగారు కూడా తాను కనిగిరికి వెళ్ళి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలిచివేసింది. ఆ వచ్చిన బంధువు తాను ఎంత గొప్పగా అత్తగారికి సేవ చేసిందో చెబుతూ స్వాములను నమ్ముకుంటే చివరకు దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడటం మొదలుపెట్టింది. శ్రీధర్రావు ఆది దంపతులు గారికి ఒక్క ముక్క అనలేదు. శ్రీధర్రావు ప్రభావతి గారు తిరిగి ఒక్క ముక్క కూడా అనలేదు. అమ్మా, ఇంతకాలం మాతోనే ఉన్నావు, నీకంత కష్టంగా ఉంటే ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది, స్వామివారి వద్దకు నేనొక్కడనే వెళ్ళొస్తాను అని శ్రీధర్రావు గారు ఎంతో బాగా నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు. సత్యనారాయణమ్మ గారు అంతా విని, శ్రీధర, రేపు ఉదయం కారు తెప్పించు, నేను కనిగిరి వెళ్ళి అక్కడ ఉంటాను అని అమ్మ కొడుక్కి శ్రీధర్రావు గారికి చెప్పింది. మీరు చప్పున ఇంటికి వెళ్ళండి అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడింది దంపతులకు. ఇక చేసేదేమీ లేక పక్క రోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి శ్రీధర్రావు గారి దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరిలో వదిలిపెట్టి బరువెక్కని గుండెతో తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరారు. అప్పటిదాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసుని మార్చుకుని తిరిగి వస్తారని ఒక ఆశ, అలా కానీ అలా జరగలేదు. ఆ రాత్రి దంపతులిద్దరూ నిద్రపోలేదు. ఏదో ఒక బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసును మార్చి తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు. తెల్లవారుగానే స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకుని వెళ్ళారు. చిత్రంగా స్వామివారి ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు. వీళ్ళని చూడగానే పెద్దగా నవ్వుతూ, రండి రండి, మీకోసమే నేను కూర్చున్నాను, మీరు వస్తారని నాకు ముందే తెలుసు అన్నారు. ఆశ్చర్యపోయిన దంపతులు ఇలా చూసుకుంటూ ప్రభావతి గారు పోసగుచ్చినట్లంతా సవివరంగా చెప్పి, నాయనా, మనసంతా నాకు బాధగా ఉంది, మా బంధువులావిడ రాకున్నా బాగుండేదేమో, అత్తగారు మా దగ్గరే ఉండేవారు అన్నారు ముగింపుగా. స్వామివారు మళ్ళీ పెద్దగా నవ్వి, అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి, రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ ఆశ్రమం లోపలికి దారి తీశారు. సత్యనారాయణమ్మ గారిని కనిగిరిలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత స్వామివారిని శ్రీధర్రావు దంపతులు గారు కలిశారని మాట్లాడుకుందాం రమ్మని దంపతులు ఆశ్రమంలోకి తీసుకువెళ్లారు. స్వామివారు ఎదురుగా కూర్చున్న ప్రభావతి శ్రీధర్రావు గారు, ఏదో దుష్టశక్తి మీ బంధువు రూపంలో వచ్చి అత్తగారి మనసంతా విరిచేసి ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారా? ఎంత వెర్రి తల్లి బొమ్మ! ఆ వచ్చిన ఆవిడ మీ పాలిటి దుష్టశక్తి కాదు, మీకు అయాచితంగా పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన ఆ దేవత అని భావించండి. శ్రీధర్రావు గారు, నేను మొదటిసారి ముగిలిచెరలో మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీ అమ్మగారికి మృత్యువు పొంచి ఉంది, ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను. నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో ఉన్నప్పుడంతా కూడా చెప్పే ఉన్నాను. ఆమె బాధ్యతను మీ నుంచి తొలగించడానికే దైవం ఆ బంధువును ఇక్కడికి పంపి ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు పడలేరు. ఎక్కువ సమయం లేదామెకి, కొద్ది రోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు. ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన మేలు సేవా ఫలితం ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఇప్పుడు విమర్శించినంత వ్యక్తులందరూ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది. ఇక్కడ నుంచి మీ బంధాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి. ఇది మీకు మరో జన్మగా అనుకోండి. మీకు దైవం కొన్ని బృహత్తరమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నాడు, అవి మీరు నెరవేర్చాలి. అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగిపోవాలి. ఈ ఏర్పాటులో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం ఒక కష్టం, ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సంతోషం. వీటన్నిటినీ తట్టుకుని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి. వీటన్నిటికీ ప్రేరణ ఈనాడు ఈ భగవంతుడు చేసిన ఏర్పాటు.
మరో ముఖ్య విషయం, త్వరలో నా పరంగా మీ మీద పెద్ద భారం పడబోతోంది. అందుకు మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇక మనసు గట్టి చేసుకోండి, నిశ్చింతగా ఉండండి. ఏ బాధ ఏ సంతోషము మీ మార్గం నుంచి వేరు చేయవు. ఈ ఆశ్రమం కూడా పెద్ద క్షేత్రంగా మారబోతోంది. అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు. అమ్మా, నువ్వు రచయిత్రివి, నా చరిత్ర వ్రాసే రోజులు వస్తాయి. ఇక ఎక్కువ ఆలోచించకండి, శుభం జరుగుతుంది అన్నారు. స్వామివారి బోధ దంపతులకు ఎనలేని మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి, ఫలితాన దైవానికి వదిలేద్దాం అనే భావనలోకి వచ్చారు. ఆ రోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది. స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఎంతమందో సాధకులు, ముముక్షువులు, పండితులు స్వామివారిని దర్శించడానికి మొగలిచర్లు వస్తూ ఉండేవారు. వారిని ఆదరించడం, సత్సంగ గోష్ఠులు, ఇలా నిత్యం ఒక దైవికమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది. వారు కూడా అందులో ఇమిడిపోయారు. స్వామివారి పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించి శ్రీధర్రావు గారింటికి అనేక మంది పండితులు, ముముక్షులు, సాధకులు రావడం, స్వామివారిని కలవాలని కోరడం, స్వామివారి అవకాశాన్ని బట్టి వారితో మాట్లాడడం జరుగుతోంది. దాదాపుగా అందరి నోట ఒకే మాట, ఈయన సాధారణ మానవుడు కాదు, సాక్షాత్తు ఆ దత్తాత్రేయుని యొక్క ప్రతిరూపమే. ఈ మొగుళిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకుని సాధకుడిగా మారి నడయాడుతున్నాడు. మీ దంపతులు చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలము అని శ్రీ విక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్ని దేవమ్మ గారు, వీరిద్దరూ సంస్కృతాంధ్రములో మహాపండితులు, శతావధానం చేసిన వారు. శ్రీ వైష్ణవులు ఆది దంపతులే కలిసి వచ్చినట్టుగా భావిస్తారు వారిని చూసిన వారు. వీరి గురించి చరిత్రలో మొట్టమొదట్లో ప్రస్తావించడం జరిగింది. స్వామివారిని చూడటానికి మొగుళిచెర్లు వచ్చారు. ఆ రోజు స్వామివారిని కూడా దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్లు వారితో ఎంతో సేపు చర్చ చేశారు. దాదాపు 2 గంటల సేపు ఆ దంపతులతో స్వామివారు ఓపికగా మాట్లాడారు. తిరిగి వచ్చేటప్పుడు గూడుబండిలో ఆ దంపతులిద్దరూ, నాయన శ్రీధర్రావు, అమ్మ ప్రభావతి, మీరు పూర్వ పుణ్యఫలం వలన ఈ మహనీయుడు మీ బిడ్డగా సేవలు అందుకుంటున్నాడు. ఆయనది పరావిద్య, మాది కేవలం పాండిత్యం. జన్మజన్మల సంస్కారం, తపస్సు, సాధన ఈ మూడింటి ముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచలాంటిది. ఆ మహానుభావుడిని పరీక్షించడానికి మాలాంటి వాళ్ళం 1000 మంది వచ్చినా చాలు. అది ఆ తల్లి లలితాదేవి కరుణా తపస్సు తప్ప మరొకటి కాదు. ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిదలలో వెలిగిన దీపం లాంటిది. మీరు అదృష్టవంతులు. శ్రీధర్రావు ప్రభాతి గారు వాళ్లను మర్యాద చేసి, వారి పాదాలకు నమస్కారం చేసి వాళ్ళను సాగనంపారు. ఆ పక్క రోజే ప్రభావతి గారి నాన్నగారు కూడా కావలి నుంచి కొంతమంది పండితులను వెంట పెట్టుకుని మొగుళిచెర్లకు వచ్చి స్వామివారిని చూసి తిరిగి వెళుతూ పండితులందరూ ఆ దంపతుల సేవను పొగిడి వెళ్ళారు. ఆ వరుస ఘటనతో ప్రభావతమ్మ గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది. తాము ఒక మహనీయుడికి సేవ చేసినందువలన ఈ పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో, తాము అందరికన్నా అధికులము అనే భావన మెల్లిగా ఏర్పడింది. మరీ ముఖ్యంగా పండితులందరూ ఏకకంఠంతో మెచ్చుకోవడం ఆవిడకు ఆనందాన్ని అహాన్ని పెంచాయి. ఆ రోజు మధ్యాహ్నం శ్రీధర్రావు గారు స్నానానికి నీళ్లు పెట్టి టవల్ తీసుకుని స్నానాల గదిలో పెట్టబోతున్నారు. అంతలో టవల్లో దాక్కుని ఉన్న తేలు అందులోంచి జారి ప్రభావతమ్మ కాలి మీద పడి ఒక్కసారిగా కుట్టింది. వెర్రి కేక పెట్టింది అమ్మ ప్రభావతమ్మ. ఆ తేలు కూడా ఓ పట్టాను వదిలిపెట్టలేదు. ఈలోపు శ్రీధర్రావు గారు వచ్చి తేలును చెప్పుతో కొట్టి చంపేశారు. కానీ అప్పటికి ప్రభావతి గారికి తేలు విషయం మోకాలు పైగా భాగం పైభాగం దాకా పైకిపోయి ఆవిడ విపరీతంగా బాధపడుతున్నది. సాయంత్రానికి కూడా బాధ తగ్గలేదు. స్వామివారికి చెబితే ఏదైనా మంత్రం వేస్తారని అక్కడ తీసుకుపోమని గ్రామస్తులు శ్రీధర్రావు గారికి చెప్పారు. వద్దని ఓర్చుకుంటే తెల్లవారే లోపల తగ్గుతుందని శ్రీధర్రావు గారు నచ్చజెప్పి వాళ్ళని పంపించి వేశారు. కానీ ఒక మనిషి మాత్రం ఉండబట్టలేక సైకిల్ వేసుకుని స్వామివారి వద్దకు వెళ్ళిపోయాడు. అక్కడ స్వామివారి ఆశ్రమం బయట తిరుగుతూ ఈ మనిషి సైకిల్ దిగి స్వామివారికి నమస్కరించి ప్రభావతి గారికి తేలు కుట్టిన విషయం ఆవిడ పడుతున్న బాధను వివరించాడు. ప్రభావతమ్మకి తేలు కుట్టినటువంటి బాధపడుతున్న విషయాన్ని విన్న స్వామివారు కొంతసేపు మౌనంగా ఉండి స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారామని ఎదురు చూస్తున్న వ్యక్తికి ఏమీ పారుపోక స్వామి అక్కడ అమ్మ బాధపడుతోంది, మీకు ఏదైనా మంత్రం వేస్తారేమో అని నేను ఇటు అటు ఇక్కడికి వచ్చాను. స్వామివారు అత్యంత చిరాగ్గా ముఖం పెట్టి, నేను మంత్రాలు తంత్రాలు వేసేవాడిలా కనబడుతున్నానా? ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి, నేనేమి గారుడీలు చెయ్యను. వెంటనే నువ్వు వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు అన్నారు స్వామివారు. ఆ వచ్చిన మనిషికి జవాబు రుచించలేదు. పైగా తానింత దూరం వస్తే ఈ రకంగా విసుక్కుంటాడా ఇతను
అని కోపం వచ్చి వెనక్కి తిరిగి మొగిలిచర్లు వచ్చి శ్రీధర్రావు గారితో స్వామివారు అన్న మాటలు పోసకొచ్చినట్టు చెప్పాడు. వెళ్ళొద్దంటే విన్నావా? వినలేదు. వెళ్ళావు అన్నారు శ్రీధర్రావు గారు. రాత్రంతా ప్రభావతమ్మ గారు చాలా బాధపడింది. మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి మామూలుగా మారింది. పక్క రోజు స్వామివారి దగ్గర గూడుబండిలో వెళ్ళారు. స్వామివారు ఉల్లాసంగా ఉన్నారు. వీళ్ళని చూడంగానే, అమ్మ నొప్పి తగ్గిందా? తగ్గింది నాయన. కానీ పాపం మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి నిరాశపరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా? నా బాధను నేను ఓర్చుకుంటాను. ఈ లోకం ఏమనుకుంటుంది? స్వామివారికి ఏ మహిమలు లేవని అనుకుంటారు అన్నది అమ్మ ప్రభావతమ్మ. స్వామివారు పక్కపక్క నవ్వి, అమ్మా అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు అహం తన్నుకొచ్చిందమ్మా. అది తగ్గడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఒక రోజంతా కుయ్యో ముర్రో అని బాధపడ్డావు. అప్పటికి నీ అహం తాలూకు పాప ప్రక్షాళన జరిగింది. నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపించింది ఎందుకు అనుకున్నావు? అదొక్కటే సర్వ బాధలను నివారించేది అని నీకు తెలియడం కోసం ఇక వచ్చిన వాడు నిరాశపడ్డాడని అనుకున్నావా? నిజమే నిరాశపడ్డాడు. కానీ ఒకటి గమనించదు, ఈరోజు నీకు తేలి పుట్టింది, నేను నా మహిమతో దాన్ని తగ్గించాను. రేపు మరొకరికి ఆ పక్క రోజు ఇలా వరుస పడుతూ ఉంటాను. నేను గారడీలు చేసేవాడు అనుకుంటారు. మంత్రాలు వేసుకుంటూ దుకాణం పెట్టుకోవాలి. ఇక నా తపస్సు సాగినట్లే. అమ్మా ఈ చమక్కుల కోసం నేను ఇక్కడికి రాలేదు. నేను ఏ మహిమలు చూపించను. నన్ను విమర్శించినా నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే. మీకు పదే పదే చెప్తున్నాను, నేను వచ్చిన కార్యం పూర్తి అవ్వబోతోంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. నన్ను సజీవ సమాధి చేయడానికి ఏర్పాట్లు చేయండి. ఈ శరీరం ఎక్కువ కాలం ఉండదు. ఆది దంపతులు మళ్ళీ సజీవ సమాధి అని చెబుతున్నాడు స్వామివారు అని మదనపడి, నాయన మేము చెబుతున్నాం వినండి, మా చేతులతో ఈ పని చేయలేము. పోనీ మీకు ఉపదేశం చేసిన మీ గురువు గారు బాలబ్రహ్మం గారిని ఇక్కడ పిలుచుకుని వస్తాం. వారి ద్వారా మీకు చెప్పించి ఏర్పాటు చేస్తాము. వద్దు వద్దు, గురువు గారిని పిలుచుకురావద్దు. కానీ నా కాలపరిమితి పూర్తవుతోంది. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యే నాటికి నేను వెళ్ళిపోవలసిందే. ఆయన ఇబ్బంది పెట్టడం మీకు మరో ప్రయోజనం లేదు. మరొక్కసారి ఆలోచించండి, మీలాంటి వారు అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది అని చెప్పి దాది దంపతులు స్వామివారి వద్ద సెలవు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేశారు. ఇప్పటికి పరి సంపూర్ణం. ఈరోజు పారాయణ సంపూర్ణం.